వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి రాహులపాలెం శ్రీ సత్యసాయి సేవా కేంద్రంలో అమలాపురం శ్రీ హోమియో హాస్పిటల్ ప్రముఖ హోమియో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ నాగులపల్లి శ్రీనివాస్ గారిచే ఉచిత హోమియో వైద్య సేవా శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 65 మందికి వైద్య పరీక్షలు జరిపి అందరికీ హోమియో మందులు మరియు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు హోమియో మందులు ఇవ్వడమైనది. ఈ విధంగా ఈ హోమియో వైద్య సేవలు లాక్డౌన్ తర్వాత ఈ నెల నుండి పునః ప్రారంభించడం అయినది. ఇకపై ప్రతి నెల నెలకి 2 సార్లు అనగా 1-3 గురువారంలు యథావిధిగా ఈ వైద్య సేవలు జరుగుతాయని, సుదూర ప్రాంతముల నుండి రోగులు వచ్చి మందులు తీసుకుంటున్నారని, చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపినారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి, సేవాదల్ వంటెద్దు బంగారయ్య, మన్యం పర్వతవర్ధన్ రావు, కొవ్వూరి విజేందర్ రెడ్డి, కోనాల కుష్మితారెడ్డి, సుత్తి సూర్యావతి, పడాల సుజాత, సత్తి సాయిదేవి, సత్తి రమాగౌరి, పావని తదితరులు పాల్గొని సేవలు అందించారు.